హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దండు వెంకటరాములు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ 5th సెమిస్టర్ కు సంబంధించినటువంటి తెలుగు పాఠ్యాంశం కవితా ప్రక్రియల నుంచి పాట అనే పాఠ్యాంశాన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక ఎస్ఏ క్వశ్చన్, రెండు షార్ట్ క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఈ పాఠ్యాంశంలోకి వెళ్ళొచ్చే ప్రతి టాపిక్ని కూడా చర్చించుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెసన్ టైటిల్ నేమ్ వచ్చేసి పాట. పాట అనేది ఒక లయబద్ధంగా ఉన్నటువంటి శబ్దం, లేదంటే సంగీతం అని చెప్పుకోవచ్చు. పాట అనేది మన నిజ జీవితంలో ఒక మిళితంగా అయినటువంటి, ఒక దగ్గరగా ఉన్నటువంటి శబ్దనాదమే పాట. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పాటలు ఇష్టం ఉంటాయి. ఇది ఆదిమ యుగం నుంచి పాట ఉంది. లిపి పుట్టకన్న ముందు, భాష పుట్టకన్న ముందు, మాటలు పుట్టకన్న ముందు, ఒక కూనీరాగంగా వ్యక్తులు ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రయాణిస్తున్నప్పుడు ఒక లయాత్మకంగా కోడ్ రూపంలో గుర్తుంచుకోవడానికి ఒక రకమైనటువంటి శబ్దాలు చేస్తూ ఆదిమానవుల నుంచి నేటి వరకు విస్తరించినటువంటి సంగీత లయ ఛందస్సు రూపంలో ఉన్నటువంటి శబ్దమే పాట అని చెప్పుకోవచ్చు. ఇది నిర్వచనం, దీని నిర్వచనం తెలుసుకున్నట్లయితే, శ్రామిక జీవితంలో శ్రామికులు లేదంటే కష్టపడేటటువంటి వాళ్ళు తమ శ్రమని మర్చిపోవడానికి చేసేటటువంటి ఒక మౌఖిక రూపం, పాడుకునేటటువంటి ఒక మౌఖిక రూపమే పాట అని చెప్పుకోవచ్చు. అక్షర రూపాలు దాల్చుకొని కవితాపదంగా ఉండి దాంట్లో ఒక మెసేజ్ ఇచ్చేటట్లు, ఒక కంటెంట్ని, ఒక కథా వస్తువు ఉండేటట్లు పాడే లక్షణం ఉండి శబ్దం ఏర్పరిచేటటువంటి లయాత్మక పదరూపమే పాట అని చెప్పుకోవచ్చు. ఇది తెలుగు సాహిత్యంలో ప్రపంచ అన్ని సాహిత్యాల్లో అన్ని సాహిత్య ప్రక్రియల కంటే ముందు ఏర్పడ్డది, భాష కంటే ముందు ఏర్పడ్డది, ప్రకృతితో మమేకమైనటువంటి సంగీత నాదమే పాట అని చెప్పుకోవచ్చు. మనం చేసేటటువంటి నిజ జీవితంలో పనిని మర్చిపోవడానికి మనం పాడుకునేటటువంటి పాట. ఈ విధంగా పాట అనేది ఒక్కో రకంగా ఒక్కో డిపార్ట్మెంట్లో, ప్రతి డిపార్ట్మెంట్లో ఉండడం జరిగింది. మనిషి గురించి పాట ఉంటుంది, ప్రకృతి గురించి, నిర్జీవం గురించి, సమాజ పరిస్థితుల గురించి, ప్రేమ గురించి, కోపం గురించి, కరుణ, దయ, ప్రేమ, తల్లి, తండ్రి, జాలి, ఇట్లా ప్రతి అంశాన్ని తీసుకొని కథా వస్తువుగా ఎంచుకొని మనం పాటలు రాయొచ్చు. మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యత స్థానాన్ని పొందినటువంటి పాట నిర్వచనాన్ని తెలుసుకున్నప్పుడు పదం పాడడం, కైతిక పాడడం అని చెప్పుకోవచ్చు. పాట నిర్వచనాల్లో పదం పాడడం అంటే శ్రామిక జీవనంలో, శ్రామిక జీవితంలో పదం అంటే పాట అని, కైతిక కట్టడం, కై కట్టడం అంటే కవితను అల్లడం అని రావడం జరుగుతుంది. ఒక లయాత్మక శబ్ద ఛందస్సు రూపంలో ఉన్నటువంటి శబ్దనాదమే పాట అని చెప్పుకోవచ్చు ప్రస్ఫుటంగా. అయితే తెలంగాణలో, తెలంగాణ నేల మీద పాటకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత స్థానాన్ని, తెలంగాణలో ఉన్నటువంటి కవులు చేసినటువంటి రచనల గురించి ప్రస్తుత పాఠ్యాంశంలో ఉండడం జరుగుతుంది. తెలంగాణలో పాట అంటేనే ఒక విప్లవం, తెలంగాణలో పాట అంటేనే ఒక సంస్కృతి జీవనం అని చెప్పుకోవచ్చు. మన పాటలోనే మన సంస్కృతి ఉన్నది, బతుకమ్మ బోనాలు పాటలతోనే మన శ్రామిక జీవన రూపం అనేది ప్రస్ఫుటిస్తుందన్నది ప్రస్తుత పాఠ్యాంశంలో ఎస్ఏ క్వశ్చన్లో రావడం జరుగుతుంది. అక్షర రూపం దాల్చినటువంటి కవితా పదం పాడే లక్షణం ఉంటే అదే పాట అవ్వడం జరుగుతుంది. ఈ పాటకు, పాట అనేది తెలుగు పదం, గేయం అంటే సంస్కృత పదం. గేయం అనేది నియమిత ఛందోబద్ధమైనట్లు ఉండడం జరుగుతుంది. పాట అనేది లయాత్మకంగా పాడేదే పాట, నియమిత ఛందోబద్ధంగా ఉండి చదివేటటువంటిది గేయము, పాడేటటువంటిది పాట. అదే ఒక నిరక్షరాశి అయితే నిరక్షరాశులు అల్లేటటువంటిది పాట, అక్షరాశులు రాసేటటువంటిది పాట. సాహిత్య ప్రక్రియలన్నిటికీ మూలం, పూర్వంగా సాహిత్య ప్రక్రియలన్నిటికీ పద్యం, వచన, కవిత, గేయం ఇవన్నిటికన్నా ముందు పాటనే ఉద్భవించింది. భాష ఛందస్సు కన్నా పాటనే ముందు ఉద్భవించిందని చెప్పుకోవచ్చు. మనిషి పుట్టుక నుంచి, చావు నుంచి, సంబరం, పెళ్ళిళ్ళు, పండుగలు, ప్రతి సంతోషానికి, ప్రతి ఎమోషన్కి కూడా పాట ఉండడం జరుగుతుంది. శబ్దంగా శబ్దరూపం ఏర్పరిచేటట్లు తాళజ్ఞానం తెలిసి పాడడానికి అనుగుణంగా రాసే రీతి ప్రతీది కూడా పాటనే. నిజ జీవితంలో జానపద ఇతివృత్తాల నుంచి, ప్రకృతి నుంచి పాట పుట్టిందని చెప్పుకోవచ్చు. అన్ని కుల వృత్తుల్లో, అన్ని మతాల్లో పాట ఉండడం జరుగుతుంది. మానసిక సుఖాన్ని ఇచ్చేటటువంటిది పాట, పనిలో భాగమైనటువంటిది పాట అని చెప్పుకోవచ్చు. ఈ పాటను రాయడానికి ఈ పాటకు ఉండేటటువంటి కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలను మనకు ఇవ్వడం జరిగింది. పాడడానికి లయాత్మకంగా ఒక ఛందస్సు లేకుండా ఉన్నా సరే పాటగా మనం నాదగుణం, శబ్దగుణం ఉంటే అది పాట అవుతుంది. కానీ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఇవ్వడం జరిగింది, వాటి గురించి చేసే క్వశ్చన్లో రాయాలి. అన్ని సాహిత్య ప్రక్రియలకు ఉన్నట్లు గేయానికి, వచనానికి, ప్రతి పద్యానికి ఉన్నట్లు పాటకు కూడా కొన్ని లక్షణాలు ఉండడం జరుగుతుంది. పాటకు పల్లవి, చరణము, గేయము, అనుచరణము, అనుపల్లవి అని వివిధ రకాలుగా, ఉపరకాలుగా విభజించడం జరుగుతుంది. గాయకుల ఉచ్చారణని బట్టి శబ్దలయ ఉండడం జరుగుతుంది. పాటకు అక్షరాలతో లయ ఏర్పడుతుంది. పాట అక్షరాలకు ఛందస్సు ఏం లేదు, కానీ
ఆ పాట అక్షరాలను లయాత్మకంగా తీసుకురావడానికి అలంకార రూపంలో ఉపమానాలు చేర్చుకోవచ్చు. లయకు అనుగుణంగా పాట పాడేటప్పుడు మనం ఉచ్చారణ స్థాయిని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. భాషా పదాలని మనం ఒత్తి పలకొచ్చు, లేదంటే శబ్దాన్ని ఎక్కువ చేసి పలకొచ్చు, లేదంటే తక్కువ చేసి పలకొచ్చు. పాటకు అనుగుణంగా, ఇప్పుడు మ్యూజిక్ అనుగుణంగా లయ ఎట్లొస్తుంది అన్న దాన్ని బట్టి మనం ఉచ్చారణ స్థాయిని తక్కువ ఎక్కువ చేస్తూ పాడుకోవచ్చు. పాటకు అక్షరాలతో లయ రూపొందుతుందని చెప్పుకోవచ్చు. ఆ కవితా గుణాలైనటువంటి ఉపమానాలు పాటలో ఖచ్చితంగా ఉంటాయి. పాటకు పల్లవి అనుపల్లవి అనేటివి ఉంటాయి. పాటకు శబ్దలయ ఉంటుంది. గాత్రంతో లయ మార్పులు చేసుకోవచ్చు. పాటలో చరణాన్ని పల్లవిని పునరావృత్తి చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా డుగ్గు 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 అని పాట, ఇందులో చరణం అనేది మళ్ళీ మళ్ళీ సార్లు పునరావృత్తి అవుతుంది. అట్లా మౌఖిక పాటలో అజ్ఞాన కర్తృత్వం కూడా ఉండడం జరుగుతుంది. మౌఖిక పాటలు అంటే జానపద పాటల్లో దాన్ని అల్లడంగా ఉంటుంది కాబట్టి ఎన్ని లైన్లన్నా ఎంతసేపు అయినా అజ్ఞాన కర్తృత్వంగా ఎంతసేపు అయినా తీసుకురావచ్చు పాటని. అట్లా ఇది పాటకు ఉండేటటువంటి లక్షణాలు. పాట రాయడానికి కథా వస్తువు ఎక్కడి నుంచి వస్తుంది, పాటను ఏ విధంగా రచనా రూపం ఇవ్వాలి, పాటకు శిల్పం ఏమిటి, ఆ రచనలో ఉన్నటువంటి వస్తు శిల్పం ఏంటి అన్న దాని గురించి తెలుసుకుంటే, ఒక రచన చేసేటప్పుడు ఒక పాట పాడేటప్పుడు అన్ని సాహిత్య ప్రక్రియలు అన్నిట్లో కూడా ఒక వస్తువు అనేది విషయం అనేది మూలంగా ఉండడం జరుగుతుంది. అంతర్లీనంగా చావు పుట్టుకలు సంతోషాల నుంచి భక్తి భావం ఉద్యమాలు సంబరాలు అన్నిటి వరకు కూడా మనం పాటలు కథా వస్తువుగా తీసుకొని రాయొచ్చు. పాట అనేది ఒక మట్టి ముద్దని తీసుకొని ఒక కుమ్మరి తన సారె మీద కుండగా చేసినటువంటి పరిణామక్రమ రూపంలో, మట్టి నుంచి కుండ ఏర్పడే పరిణామక్రమ రూపంలో వచ్చేటటువంటిది ఆ రూపం ఏదైతే ఉంటుందో అదేవిధంగా పాట అనేది కూడా మూలా వస్తువుతో మూలాంశంతో రచనా శిల్పంతో ఉండడం జరుగుతుంది. ఒక రాతిని చెక్కేటటువంటి శిల్పి తన శుద్ధితో మూల వస్తువుని చెక్కి శిల్పంగా మార్చేటటువంటి ప్రక్రియగా ఒక వస్తువు అనేది చాలా ఇంపార్టెంట్. వస్తువుకి ఆ మూలం ఎక్కడి నుంచి వస్తుంది పాట రాయడానికి అన్నదే చాలా చాలా ఇంపార్టెంట్. ప్రకృతిలో ఉన్నటువంటి సంగీతం నుంచే పాట ఉద్భవించడం జరుగుతుంది. ఆట యొక్క వస్తువుని ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అన్నదే ఈ వస్తు శిల్పంలో రచనా శిల్పంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇంగ్లీష్లో అయితే దీన్ని ఫ్రమ్ అని చెప్తుంటాం కదా, ఫ్రమ్ ఇక్కడ నుంచి తీసుకున్నామని అట్లా చెప్తుంటాం కదా ఇంగ్లీష్లో చెప్పినట్లు, మన తెలుగులో కూడా పాట అనేది రచనా శిల్పం ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. దానికి భాష చాలా చాలా ఇంపార్టెంట్, భాష ఎంపిక కూడా ఉండాలి. ఇలా అనేక వస్తు రూపాలతో అనేక వస్తు శిల్పాలతో సాహిత్యం ఏర్పడి అది ఒక పాటగా ఏర్పడడం జరుగుతుంది. మౌఖిక సాహిత్యం అంటే ఒక జానపదంగా ఉండేటటువంటిది. ఎగ్జాంపుల్, వాగులో కోనేరు మిడనిండ తాయేతు వంగి వంగి స్నానాలు చేస్తుంటే చెలికాడ, వలుపు నిలిపాలేక వస్తిరా చెలికాడ, నీళ్ళ వంటి కులము నీదిరా చెలికాడ, పాల వంటి కులము నాదిరా చెలికాడ అంటూ ఒక ఉన్నత కులానికి చెందినటువంటి స్త్రీ తక్కువ జాతి కులానికి చెందినటువంటి వ్యక్తిని ప్రేమించడం, ఇందులో వాగు కోనేరు స్నానం మెడ తాయత్తు వంటి వలుపు లాంటి ఇటువంటి పదాలతో ఆ అక్కడ ఉన్నటువంటి జీవనాన్ని ఆ కులానికి ఆ ఎచ్చుతచ్చులో ఉండేటట్లు అక్కడ ఉండేటటువంటి ప్రేమ వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి దాంపత్య జీవితానికి ఏర్పరచుకోవాల్సినటువంటి అంశం కులంతో ముడిపడి ఉందని, వాగుకాడ ఉన్నటువంటి నీవు నీళ్ళ వంటి వాడు నేను పాల వంటి దాన్ని నేను ఎక్కువ కులమైనా నువ్వు తక్కువ కులమైనా మనం కలిసిపోవాల్సింది ప్రేమలోనే అంటూ శ్రామిక జీవితంలో అల్లుకున్నటువంటి ఒక మౌఖిక సాహిత్యంలో ఉన్నటువంటి పాట. అట్లాగే బానిసత్వం, అట్లాగే వెట్టి చాకిరి మీద కూడా పాటలు వస్తువుగా తీసుకొని పాటలు రాయడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో పాటలు రాసినటువంటి ఒక ఉద్యమ కవి వాగ్గేయకారుడు సుద్దాల హనుమంతు గారు 1910 నుంచి 1982 మధ్య జీవించినటువంటి వారు. వారు నిజాం వ్యతిరేక పోరాటాల్లో, తెలంగాణ సాయుధ పోరాటాల్లో ఉద్యమ కవిగా వాగ్గేయకారుడుగా అనేక పాటలు రాయడం జరిగింది. వాగ్గేయకారుడు అంటే వాక్ గేయం రెండు పదాలు కలిసినటువంటిది. వాగ్గేయకారుడు అంటే రాసిన పాటను వారే పాడుకోవడం వాగ్గేయకారులు అని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్, గోరటి వెంకన్న గారు కూడా గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది అని పాట రాసి తానే పాడుకునేటట్లు. అట్లాగే సుద్దాల హనుమంతు గారు భూస్వామ్య వ్యవస్థకు వెట్టి చాకరికి వ్యతిరేకంగా అనేక పాటలు రాయడం జరిగింది. అందులో మనకి ఎప్పటికీ గుర్తుండేటటువంటి పాట, చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి పాట, పల్లెటూరి పిల్లగాడ పసులుగా సేమునగాడ పాలు మరీచి ఎన్నాళ్ళయ్యిందో, పాల బుగ్గల జీతగాడ కొలువు తీరి ఎన్నాళ్ళయ్యిందో అని మనం చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి పాట. నాకు అంత ప్రస్ఫుటంగా లేదు, మీరు మళ్ళీ స్క్రీన్ మీద వినొచ్చు. బాలకార్మికుడు ఈ జీవితాన్ని మన కళ్ళకు కట్టినట్లు పల్లెటూరులో ఉన్నటువంటి ఓ పిల్లగాడ పసులగాసేటటువంటి ఒక మునగాడ పాలు మర్చిని వెన్నాళ్ళయింది నాన్న, నువ్వు
పాలబుగ్గలో ఉన్నప్పటి నుంచి జీతగాని అయ్యే పరిస్థితి ఈ తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ కింద వెట్టి చాకరి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని సుద్దాల హనుమంత్ గారు బగేల వ్యవస్థకు వెట్టి చాకరి వ్యవస్థకు వ్యతిరేకంగా భూస్వామ్య పాలనకు వ్యతిరేకంగా వాగ్గేయకారుడైనటువంటి ఉద్యమ కవి సుద్దాల హనుమంత్ గారు రాసినటువంటి పాట. అట్లాగే రైతు జీవితాన్ని రచనా వస్తువుగా పాట వస్తువుగా తీసుకొని సుద్దాల హనుమంత్ గారి స్వయాన కొడుకే సుద్దాల అశోక్ తేజ గారు రైతు జీవితం గురించి పాట రాయడం జరిగింది. చందమామయ్యా చేతిలో మహిమా ఏమున్నది మన్నుల నుంచి అన్నం తీసి మహిమే నీకున్నది. ఆకు పచ్చ సందామామా నువ్వేలే అంటూ అశోక్ తేజ గారు రైతు జీవితం గురించి పాట రాయడం జరిగింది. రైతు జీవితం అనేది ఒక అవిభాజ్యమైనటువంటిది. రైతు జీవితం గురించి రాయాలంటే రైతుని దగ్గర నుంచి మనం చూసినప్పుడే రైతు జీవితాన్ని రాయగలుగుతామని. సుఖం దుఃఖం రైతుకు ఉండడం జరుగుతుంది, దుఃఖమే ఎక్క పాలు ఉండడం జరుగుతుంది. కాబట్టి సుఖం తక్కువగా ఉంటుంది. రైతు జీవితంలో మచ్చల్ని మనం, రైతు జీవితంలో తప్పుల్ని మనం వెతకలేము. ఆకుపచ్చని తీరు సందమామ రైతు అంటూ రైతు గురించి రాసినటువంటి, శ్రామిక జీవన సంపద గురించి రాసినటువంటి పాట ఇది. ఈ రెండు పాటలు కూడా మీరు ఎస్ఏ క్వశ్చన్లో రాయడానికి ఆస్కారం ఉన్నటువంటి క్వశ్చన్. అట్లాగే షార్ట్ క్వశ్చన్లో కూడా సుద్దాల హనుమంత్ గురించి వస్తారు, సుద్దాల అశోక్ తేజ గారి గురించి కూడా రావడం జరుగుతుంది. అట్లాగే శ్రమ పాట ఉద్యమాన్ని తీసుకొని శ్రామిక జీవితంలో ఉండేటటువంటి జీవన విధానాన్ని, ఆ శ్రామిక జీవనంలో ఉండేటటువంటి విషయాలను, అట్లాగే ఉద్యమాలను, ఇవన్నిటిని తీసుకొని అనేక పాటలు రాసినటువంటి ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారు అలియాస్ గుమ్మడి విఠలరావు గారు కూడా అనేక పాటలు రాయడం జరిగింది తెలంగాణలో. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అంటూ తెలంగాణ ఉద్యమాన్ని, ఆకలి కేకలుగా ఉన్నటువంటి శ్రామిక జీవనంలో ఉండేటటువంటి తెలంగాణ ప్రజలు మగ్గిపోతున్నారని ఆ శ్రామిక జీవనాన్ని తీసుకొని ఉద్యమాన్ని రేకిస్తూ పాట రాయడం జరిగింది. అట్లాగే ప్రేమ కరుణ ఉండేటట్లు నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మ తోడ బుట్టినారు నం తీర్చుకుంటానే చెల్లమ్మ అంటూ ఆ శ్రామిక జీవనంలో తన చెల్లెలకు ఉండేటటువంటి బాంధవ్యాన్ని తెలియజేసేటట్లు అనేక పాటలు రాయడం జరిగింది. తల్లి ప్రేమ మీద కూడా పాటలు రాయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఎందరో అమరుల యొక్క, తల్లుల యొక్క ఆక్రోశాలను, ఆ మాతృతత్వ భావనలను తెలిసేటట్లు పాటలు రాయడం జరిగింది. కావు కావున కాకులరిసితే తలుపు తెరిసి పలకరిస్తాం, ఎవరొస్తారో చెప్పుమనితో వజూస్తూ నిలుచూ ఉంటాం, మీరు కాకమ్మలై వస్తారా మా బిడ్డలు మా కడుపు తీపి తీర్చిపోతారా మా బిడ్డలు అంటూ కావు కావున కాకులు అరుస్తుంటున్నట్టే మేము తోవైపు చూస్తూ అక్కడనే ఎవరొస్తుండ్రో చెప్పమని ఆ కాకులను అడుగుతుంటాం, మీరు కాకమ్మలు అయ్యి వచ్చి మా కడుపు తీపి తీర్చిపోతారా అంటూ పాట రాసినటువంటి గద్దర్ గారు. విషాద ఛాయలు, మాతృమూర్తుల యొక్క ఎదురు చూపులు, తల్లుల యొక్క ఎదురు చూపులు, బిడ్డలు కోల్పోయినటువంటి తల్లుల యొక్క మౌన భాష కథా వస్తువులుగా తీసుకొని కథా కావ్యంగా మార్చి లయాత్మకంగా శ్రోతలను ఉత్సాహపరచేటట్లు అనేక రచనలు చేయడం జరిగింది, పాటలు రాయడం జరిగింది. అందులో తరగని గని అనే ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది. గుడ్డు తోలల్చుకొని పుట్టిన కోడి పిల్లలకు నీరు పెడతాం, గద్ద డేగలు తన్నుకొస్తే తల్లి కోడై కావలుంటాం, మా డొక్కలలో దాచుకుంటాం మా బిడ్డలు అంటూ గద్దర్ గారు శ్రామిక జీవన ఉద్యమాన్ని ఆసరాగా చేసుకొని నిరక్షరాస్యులైనటువంటి ప్రజలకు పాటని అల్లుకునేటట్లు ఒక లయాత్మకంగా, ఒక ప్రజా యుద్ధ నౌకగా తరగని పుస్తకంలో అనేక పాటలు రాయడం జరిగింది. గుడ్డు తోలాల్చుకొని పుట్టినటువంటి బిడ్డలకు అప్పుడే మేము నీరు పెడతాం, ఆ పిల్లల్ని ఎత్తుకొని పోతే గద్ద డేగల్ని కూడా ఎదురించుకొని తల్లి కోడి వాళ్ళే నిల్చుంటాం, మా డొక్కలలో దాచుకుంటాం బిడ్డలు మీరు ఇప్పుడైనా రాండి అని ఆ ఉద్యమంలో చనిపోయినటువంటి వాళ్ళ గురించి రాయడం జరిగింది. ఈ విధంగా తెలంగాణలో అనేక మంది రచయితలు కథా వస్తువులుగా తీసుకొని పాటలు ఎన్నో రాయడం జరిగింది. సినిమా పాటలు కూడా రాయడం జరిగింది. అందులో మొదటి వరుసలో చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి సి నారాయణరెడ్డి గారు, అట్లాగే దాశరథ కృష్ణమాచార్యులు. సి నారాయణరెడ్డి గారు తన మొదటి పాట నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అంటూ అప్పటి నుంచి నేటి లాస్ట్ పాటల వరకు, తను చనిపోయేంత వరకు అనేక పాటలు రాయడం జరిగింది. పాటలో ఏముంది నా మాటలో ఏముంది అనే పుస్తకాన్ని కూడా వారు రాయడం జరిగింది. కథా వస్తువుని, సినిమా కథా సందర్భాన్ని బట్టి పాట నిర్మాణంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు,
సంగీతంలో ఉండేటటువంటి మెలకువల గురించి పాటలో ఏముంది నా మాటలో ఏముంది అనే పుస్తకంలో వారు వివరించడం జరిగింది. అట్లాగే శ్రామిక జీవనాన్ని పెంపొందించేటట్లు నందిని సిద్ధారెడ్డి గారు నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ నా తెలంగాణ అంటూ వారు. అట్లాగే ఉద్యమంలో మిఠపల్లి సురేందర్ గారు రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా అంటూ వారు గల్లీ చిన్నది గరీబొల్ల గత పెద్దదని గోరటి వెంకన్న గారు ఈ విధంగా అనేక మంది పాటలు రాయడం జరిగింది. ఎస్ఏ క్వశ్చన్లో సుద్దాల హనుమంత్ గారు పల్లెటూరి పిల్లగాడ అనేది, సుద్దాల అశోక్ తేజ గారి రైతు జీవితం, అట్లాగే గద్దర్ గారి ఉద్యమ పాటలు శ్రమ జీవనం ఉండేటట్లు తరగని గాని పుస్తకంలో వారు రాసినటువంటి తీరు తెన్నులు, అట్లాగే శ్రీనారాయణరెడ్డి ఉద్యమ పాటలు, సిద్ధారెడ్డి పాటలు, అట్లాగే గోరటి వెంకన్న పాటలు వీటన్నింటిని కూడా ఎస్ఏ క్వశ్చన్లో రాయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్ నేను వెంకటరాములు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.